ఒక ఊరు ఊరు కొంతమంది బాబోయ్ మాకు ఇక్కడ మాకు ఇబ్బంది అయిపోతుంది, నీళ్ళు మంచి నీళ్ళు దొరకట్లేదు, మేము 10,000 పెట్టి నీళ్ళు కొనుక్కుంటామంటే నాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయండి. వాళ్ళు బాధలు వింటూ ఉంటే ఏంటి వీళ్ళు అసలు ఈ పాతి తెలుగుదేశం బొబ్బు ఉంది. అయ్యి మొన్న అమరావతికి వెళ్ళడానికి కార్లు వేసుకుని బయలుదేరాను అమరావతికి. ఇక్కడ ఉన్న దిక్కు లేదు కానీ ఇక్కడ పక్క ఊరికి తగలాడిపోతుంటే దిక్కు లేదు కానీ అమరావతి వెళ్ళడానికి బయలుదేరుతున్నారంట. వాళ్ళందరికీ మళ్ళీ నోటీసులు, పక్క ఊరు తగలాడిపోతుంటే మాట్లాడే దిక్కు లేదు. ఇది కూడా ప్రజలతో కూడా బాగా తప్పు ఉంది. జనసేన ఈ కుర్రోళ్ళందరూ వాళ్ళకి ఏదో చేయాలని తప్పనుంది. ఒకసారి మనం చేపిద్దామంటే వీళ్ళు మతం చూసుకునో లేకపోతే కులం చూసుకునో లేకపోతే మా ఊడని చూసుకునో మొత్తం కళ్ళు మూసుకుని చేశారు. ఇప్పుడు జస్ట్ మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి ఏ కులపాడైనా సరే చేసే గుణం ఇటు చేయగలుగుతాడు, ఇటు మంచోడు, మనల్ని మన ఊరిని కాపాడతాడు అన్న వ్యక్తిని ఎన్నుకోండి. ఆ వ్యక్తి ఏ కోల్పోయాడైనా సరే అతను ఆ వ్యక్తి మిమ్మల్ని కాపాడతాడు, మీ ఊరిని కాపాడతాడు. ఇప్పుడు పార్టీలు అంటారా మనం ఏమంటున్నాం, అవి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మనకు రారండి. లోకల్గా ఉన్న నాయకత్వం గట్టిగా లేకపోతే మనం జీవనం కష్టమండి. వాళ్ళకి ఎవ్వరికి మనం తెలియం, మనమే మీద వెళ్ళిపోయి ఎక్కేస్తాం వాళ్ళ మీద. మనం ఎంత ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తులు మన కుటుంబాల భవిష్యత్తులు తాకట్టేసి వాళ్ళ మీద ఎక్కేసేసి అయ్య బాబాయ్ జగన్మోహన్, అయ్య బాబాయ్ చంద్రన్న, అయ్య బాబాయ్ జగన్ అన్న అని మనం ఎక్కేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం జనసేన ఈసారి ఒకసారి చూడండి. మేము పర్టికులర్గా మేము ఆ ఏరియా వరకు మేము ఉంటాం, మేము ఆ నాయకుడు ఇచ్చిన మాటని మేము ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. అతను చెప్పేసి వెళ్ళిపోయాడు, మీరు ఓన్ చేసి కానీ ఇట్లకి కానీ నా మీద విపరీతమైన కంప్లైంట్లు, బాబు చెరువులో నాశనం అయిపోతున్నారండి, చెరువులోళ్ళు మన అందరికి వ్యతిరేకం అయిపోతారండి అని చెప్తున్నారు. చెరువులో వ్యతిరేకం అయిపోతున్నారు, గుక్కు నీళ్ళు లేవు జనాలకి అని మాత్రం చెప్పట్లేదు ఇల్లెళ్ళి. కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఉన్నారు, పూర్తి పర్యావరణానికి ఆయన ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉంటారాయన. ఏది ఈ వ్యతిరేకంగా చేసే వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా ఉంటారాయన. పర్యావరణం అంటే ఇంక చాలా ఫస్ట్ ప్రయారిటీ పార్టీలో. మేము పర్యావరణం కోసం మేము పనిచేస్తున్నాం. గుక్కు నీళ్ళు లేకపోతే 100 కోట్లు ఇచ్చే ప్రయోజనం ఏంటండి? గుక్కు నీళ్ళు లేకపోతే ప్రయోజనం ఏంటి? మీరు రేపొద్దున పంచాయతీలు వస్తున్నాయి, మీరు కుర్రోళ్ళు అనుకోండి. ఇప్పుడు అంతర్వేది ఉంది, అంతర్వేదిలో బైర నాగరాజు అనే కుర్రోడు ఉన్నాడు, అతనికి చేయాలని తపన ఉంది. మీరు అట్లాంటి బాబు నువ్వేం, ఇప్పుడు మొన్న ఎలక్షన్కి నేను వచ్చానండి, తిరిగాను, ఏ ఒక్కడు కూడా చంద్రబాబు చంద్రన్న జగన్ అన్న ఇది ఇదే భజన తప్ప అన్న నువ్వు వచ్చావు మా ఊరికి ఏం చేస్తావు, రేపు పొద్దున మాకు ఈ సమస్య ఉంది నువ్వేమైనా తీరుస్తావు అని ఎవడు అడగలేదండి. నేను చాలా చూశాను, అస్సలు అడగట్లే ఎవరుని. దయచేసి అది నేర్చుకోండి. మీరు ఓటేసే ముందు మా ఊర్లో ఈ సమస్య ఉంది, నువ్వేమైనా చేయగలుగుతావా, నీ వల్ల వద్దా అంతే నీకు ఓటేస్తామనండి. ఎందుకంటే మనం మన కొట్లు ఉన్నాయి, మన బట్టల వ్యాపారాలు ఉన్నాయి, లేకపోతే మనం ఉద్యోగాలు చేసుకోవాలి, మనం ఇవన్నీ పట్టించుకోమండి. ఎవరైతే మనం ఎన్నుకున్నామో ఆ ఓటేసి వెళ్ళిపోతామో 5 సంవత్సరాలు ఆడిపట్టించుకోవాలా. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒరే నువ్వు తినేరా అని చెప్పి ఆడిని ఎక్కించేసేసి ఎవరి 5 సంవత్సరాలు అయ్యమ్మ తినేస్తున్నాడు కొట్టేస్తున్నాడు, అయ్యి దొంగ నా కొడుకు అని అంటున్నాం. అసలు మనం గట్టిగా ఉండి గట్టి ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. అక్కడ అంతర్వేది చెప్తున్నాం కదా మేము, కంప్లీట్గా మీరు పంచాయతీ ప్రెసిడెంట్ని ఒక వ్యక్తిని మంచి వ్యక్తిని ఏం లేదు కొంచెం కుర్రాన్ని మేము గైడ్ చేసుకుంటాం, మేము గైడ్ చేస్తాం అతనికి అన్ని విధాల, మేము ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఫండ్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి మేము చెప్తాం. ఆ ఊరిని అతను రక్షించుకుంటాడు, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని అన్ని ఊళ్ళోకి ప్రతి చిన్న సమస్యని మేమే చేయాలంటే కష్టమవుతుందండి. మీ ఊరు మీరు ఒక వ్యక్తిని మీరు ఎన్నుకోకపోతే అది మీ తప్పు అవుతుంది కానీ మా తప్పు అవుతుందండి. ఎందుకంటే ఒక 2,000 నుంచి 5,000 మంది ఉన్న ఊర్లో మీరందరూ వన్ సైడెడ్గా ఒకటి తినేరా అని ఎన్నేసుకుని వాడు బాగు చేయట్లేదు బాగు చేయట్లేదు ఎక్కడి నుంచి చేస్తాడండి? నేను ఖచ్చితంగా చెప్తాను, మేము అంతర్వేది కారా ఒకటి, కేశుదాస్ పాలెం, శంకర్ గుప్తం, పడమటి పాలెం, గొల్లపాలెం, రాజోలు, తాటిపాక, మలికిపురం, ఇవన్నిటికి మేము కొన్ని అంటే వాటికి వచ్చే నిధులు ఖర్చులు ఇవన్నీ తీసి చూసాం, చూసి ఖచ్చితంగా ఇంటి పనులు తగ్గిస్తాం, ఖచ్చితంగా తగ్గిస్తాం ఇంటి పనులు.
మా కుర్రోళ్ళని ఎన్నుకోండి, జనసేన కుర్రోళ్ళని ఎన్నుకోండి. మీరు ఆ కుర్ర మేము అది కూడా చెప్తున్నాం, ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి జనసేనని పెట్టి మేము అది ఖచ్చితంగా మేము మా నాయకులతో కూర్చుని మాట్లాడతాం, మంచి కుర్రోళ్ళని పెట్టమని చెప్తాం. మీరు ఎన్నుకోండి, మీరు ఎందుకు చేయరు? మీరేమి చేయకుండా మీరు ఊరు బాగుపడిపోవాలంటే ఎక్కడి నుంచి బాగుపడుతుందండి? మీ ఇప్పుడు ఈవెన్ నేను మొత్తం పార్టీలని నేనేమంటలేదు, మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఏమి నిస్సాయ స్థితిలో గెలిపోతున్నారు మిగతా పార్టీలో. జనసేనలో అట్లా ఉండదండి, మేము కుర్రోళ్ళందరూ కూడా ఏదో చేయాలని తప్పనున్నవాళ్ళు, అది ఏదో చేయాలని తప్పనున్నవాళ్ళు కొంచెం ఎన్నుకోండి కుర్రోళ్ళని. మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం. మలికిపురం ఉంది శ్మశానం, అది మేము ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. మొన్న ఒక అధికారి నన్ను చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు, ఏమంటే మలికిపురాన్ని ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఇంత మెత్త కోటీశ్వరులు ఉన్నారు, ఏం గట్టిగా నిలబడితే అది అవ్వదా అండి, ఇన్ని సంవత్సరాల నుంచి అవ్వాలా ఏంటంటే, అందరూ అప్పబాయగలండి, మీరు ఎందుకంటే అంత ఓ టెన్షన్ పడిపోతారు అని అడిగాడు. నన్ను నేను తలక ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం అవ్వాలి. చాలా చాలా చిన్న విషయం, ఒక పంచాయతీ సెక్రటరీ చేసే విషయం, అది గట్టిగా నిలబడితే ఒక్కరోజు కూర్చుంటే అయిపోద్ది. ఇప్పుడు చెత్త, మలికిపురం చెత్త ఎక్కడ పడితే అక్కడ కాల్చేస్తున్నారని, ఉంది కదా స్థలం ఆక్రమించేసుకున్నాడు అంటున్నారు. అంటే ఈ పంచాయతీ వేయచ్చు, అతను వద్దన్నాడు అనుకో, అతను రిటర్న్గా కంప్లైంట్ ఇస్తే పోలీసు ఇన్వాల్వ్ అవుతారు, తను కంచేసి ఇది పంచాయతీ స్థలం అని బోర్డు పెడితే అయిపోయాయి. అది చేయరు, అది ప్రజలకు ఎవరికి పట్టదు, నాయకులు పట్ట. రేపు పొద్దున ఓట్లకు వస్తారు, ఓ అయిపోయి తెలుగుదేశం వేసేంటి రే, అది పడుకుని ఉంటారు, అప్పుడు లెగుతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేయరు, మరి ఓటు దేనికి అడుగుతారు? జనసేన మీ ఖచ్చితంగా చేసి తీరుతాం, చెత్త సమస్య తీరుస్తాం, శ్మశానం మలికిపురం సర్పంచ్ని ఎంపీటీసీని ఎన్నుకోండి, అది మీరు చేయండి, మీ చేసి చూపిస్తాం. మాకేంటంటే చిత్తశుద్ధి ఉందండి, ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది. నిజంగా ఫిబ్రవరి 8 కనుక ఎలక్షన్ అయితే కనుక నేను కూడా అక్కడ ఉంటాను. చాలామంది కూడా కొంచెము సరదా పడుతున్నారు, రారా అని వస్తాను ఎలక్షన్కి, అది ఫిబ్రవరి 8 అయితే కనుక. మీరు ప్రజలకి మాకు ఈ సౌకర్యాలు కావాలని ఎన్నుకోకుండా, మీరు చేసుకోకుండా మన్నీ మేము చేయాలంటే మా వల్ల అవదండి, మాకు బలం కావాలి, మాకు అక్కడ వ్యక్తులు కొంతమంది చేసేవాళ్ళు. ఇప్పుడు నిజంగా కూడా అంతర్వేది వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పటికీ నేను FBలో అప్లోడ్ చేశాను, ఒకళ్ళు నేనేం పెట్టానంటే ఒకళ్ళకి ఈమెయిల్ చేస్తూ మెసేజ్ నేషనల్ మీడియాకి అర్థమవుతుందో లేదో కొంచెం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని పెడితే అతను నాకు రిప్లై ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే నాకు వాళ్ళ చెప్పిన భాషలో ఇది తప్పులు ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పిన బాధ మాత్రం అర్థమైంది, మేము తప్పకుండా మేము అంతర్వేది వస్తాము, చూస్తాము, కవర్ చేస్తాము అది అంత ఇష్యూ అని చెప్పని. మాది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మేనేజబుల్ ఇంగ్లీష్ అండి, అవతలకి మెసేజ్ అయితే కంపల్సరీ అర్థమైపోద్ది ఏం జరుగుతుంది అనేది. నిజంగా పెద్దలు రావడం, వాళ్ళందరూ వచ్చి చెప్పడం చాలామంది ఎందుకంటే అది రిసీవ్ చేసుకున్న నాకే తెలుసు ఎంత రెస్పాన్స్ వచ్చిందని. కొంతమంది అధికారులు కూడా పాపం చేయలేని నిస్సాయ స్థితిలో ఉంటున్నారు, కానీ తప్పు జరుగుతుందండి, తప్పు జరిగిపోయింది కూడా ఎలా చేయాలనేదే చూస్తున్నారు వాళ్ళు. కానీ మనం ఇప్పుడు కొంచెం గట్టిగా లేకపోతే అవదండి. ఎవరు మనం ఎంతసేపుని ఎవడైతే ఎదవ పనులు చేస్తున్నాడు వాళ్ళని తీసుకొచ్చేసి కేకులు కట్ చేసి లేకపోతే శాలువాలు వేసేసి మన క్రిస్మస్లకు సంక్రాంతులకి కూడా అన్నీ తీసుకొచ్చి మనం చేసే భజన చేసేస్తూ ఉంటే దానికి సమాజానికి ఏం అర్థమవుతుందండి? మనం వాళ్ళని ఇచ్చేద్దామా? మనం గట్టిగా ఉండాలండి, గట్టిగా ఉండాలి. ఈ చెత్త బ్యాచ్ని మనం ఎంటర్టైన్ చేయొద్దు, రాజకీయాల్లో మనం ఓట్లేస్తేనే నాయకుడు అండి. అతను నాయకుడు అంటే మా నాయకుడు మమ్మల్ని తలెత్తుకునేటట్టు చేశాడు అనుకోవాలి తప్ప తలదించుకున్నాడు అనేటట్టు ఉండకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.